తాజా 30 బాబు ఇచ్చినటువంటి జలక్కి బీజేపీ ఇంకా బయటపడినట్టు కనబడటం లేదు. ఒకే ఒక్క పర్యటనతో ఢిల్లీలో ప్రకంపనలు సృష్టించాడు చంద్రబాబు. ఇప్పుడు బాబు చేపిన ఒక మెలికికి టీడీపీ ఎఫెక్ట్కి శివసేనతో ఇప్పుడు బీజేపీ కాళ్ళబేరానికి వచ్చేసిందట. బీజేపీ జాతీయ నాయకత్వానికి టీడీపీ కొట్టిన ప్రభావం చిన్న చిన్నగా తెలుస్తోంది. రీసెంట్గా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. కర్ణాటక ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకి కర్ణాటక నాట బీజేపీ ఉదయం దాదాపుగా కష్టమని తెలిపోయింది. దీంతో ఏపీ మొత్తం మీద కాకుండా దేశం మొత్తం మీద మాత్రమే కాకుండా ఎక్కడ చూసినా కూడా ఓడిపోయే ప్రసాదత ఉందట. అందుకే మహారాష్ట్ర ఎలక్షన్లో శివసేనతో కలిసి ఆడవాలనేది ఆయన వేస్తున్న కొత్త ప్లాను. మళ్ళీ శివసేనకి ఆయన రీసెంట్గా స్నేహహస్తం అందించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ శివసేన కలిసి పోటీ చేయాలని తాను భావిస్తున్నానని అన్నారు. పరోక్షంగా శివసేనతో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం కోసం సిద్ధంగా ఉన్నామని సంకేతాలు అందించారు ఆయన. అయితే అమిత్ షా ప్రకటన చేసిన కొద్ది గంటల్లోపే శివసేన ఘాటుగా స్పందించింది. బీజేపీతో పొట్టు పెట్టుకునేంత పిచ్చోళం కాదని, మోడీ సాధ్వయానికి మేము ఎప్పుడు గుర్తొచ్చామా అని, చంద్రబాబు ఢిల్లీ వచ్చి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకున్న తర్వాత మేము మీకు గుర్తొచ్చామా అంటూ వారందరూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు టీడీపీ విడిపోయిన తర్వాత బీజేపీకి శివసేన గుర్తొచ్చిందనే పార్టీ నేతలు ఓపెన్గా చెప్పడంతో మోడీ అమిత్ షాలకి ఎక్కడ తలపెట్టుకోవాలో అర్థం కావట్లేదు. మోడీ అమిత్ షా నేతృత్వంలోని బీజేపీతో స్నేహం చేయడానికి జాతీయ స్థాయిలో ఏ పార్టీ కూడా సిద్ధంగా లేరని చెప్పేస్తున్నారు అందరూ. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం ఖాయమని, అలాంటి సమయంలో బీజేపీతో కలిస్తే తాము కూడా మునిగిపోతామని శివసేన ఓపెన్గానే చెప్తోంది. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే కేవలం 2 రోజుల్లో ఢిల్లీకి వెళ్ళినటువంటి చంద్రబాబు అమిత్ షా మోడీలని ఏ రేంజ్లో ఫుట్బాల్ ఆడుకున్నాడో అందరూ అర్థం చేసుకున్నట్టే తెలుస్తోంది. నేషనల్ మీడియాలో ఆయన ఇచ్చేటువంటి విశ్లేషణలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవన్నీ చూసిన తర్వాత ఏ ఒక్కరు కూడా చంద్రబాబు రేంజ్ని అర్థం చేసుకుని ఆయన తీసుకున్న స్టెప్ ప్రకారమే వెళ్దామని ఫీల్ అవుతున్నారట. శివసేన చూపించినటువంటి ఫుట్బాల్ గేమ్కి బీజేపీ తల్లదిల్లుతుంది. ఏదేమైనా 2 రోజుల్లో బీజేపీతో ఫుట్బాల్ ఆడుకున్నాడు చంద్రబాబు అని శివసేన వల్ల అన్నట్టు మాత్రమే నిజమని మీరు కూడా అనుకుంటే చంద్రబాబు ప్లేడ్ ఫుట్బాల్ అంటూ కామెంట్లో హాస్యాస్పదంగా ఘాటుగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఫుట్బాల్ అనేది సరదా పదం కాదు. బీజేపీని నిజంగానే ఫుట్బాల్ ఆడుకున్నంత పనిచేశాడు చంద్రబాబు నాయుడు. దీన్ని మెచ్చుకుంటూ శివసేన వాళ్ళు అన్నమాట నిజమే అని తెలుపుతూ ఈ వీడియోలో మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తూ కామెంట్లలో బాబు ప్లేడ్ ఫుట్బాల్ విత్ మోడీ అంటూ ఘాటుగా మీ అభిప్రాయం తెలియజేయండి, లేదా వీ సపోర్ట్ చంద్రబాబు అని, డౌన్ డౌన్ మోడీ అని కూడా మీ యొక్క అభిప్రాయాన్ని ఏ రకంగా తెలియజేయచ్చు. మొత్తం మీద శివసేనకి మన తరఫున థ్యాంక్ యూ చెప్తూ మన కోసం చంద్రబాబు చేసినటువంటి త్యాగాన్ని, చంద్రబాబు చేసినటువంటి పోరాటాన్ని వాళ్ళు సమర్థిస్తున్న ఈ టైంలో థ్యాంక్ యూ చంద్రబాబు అని, లేదా థ్యాంక్ యూ శివసేన అని మన తరఫున తెలుగు వాళ్ళ తరఫున శివసేనకి కృతజ్ఞతలు తెలపండి. బీజేపీ అడగంగానే వాళ్ళతో పొత్తు కోసం వెళ్ళలేదు వీళ్ళు. కేవలం ఏపీకి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు అలా వెళ్లకుండా సైలెంట్గా ఉండిపోయారు. అందుకే ఒక తెలుగువాడిగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ అంటూ కామెంట్లో శివసేనకి మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.